हरि ओम शुभवास्तु यूट्यूब चैनल प्रेक्षक स्वागत सुस्वागत नैन मी वास्तु पंडित चंदक चर्ल धनंजय स्वामी विषय फ्रिज अनगा रिफ्रिजरेटर एक्कड़ पेट्टाली विषय फ्रिज एक्कड़ उंचाली अन्नदी गृहस्थुलनु चाला अयोमयंलो पेड़ अंशं ఎందుకనగా అందులో వేడి కరెంటు ఉంటుంది అందువల్ల ఆగ్నేయంలో పెట్టాలని కొందరు చల్లగా ఉంటుంది కాబట్టి ఈశాన్యంలో లేక వాయువ్యంలో పెట్టాలని కొందరు సూచిస్తూ గృహస్థులను మరింత అయోమయంలోకి నెట్టివేస్తున్నారు ఈ అయోమయాలకు అనుమానాలకు వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి వాస్తు విజ్ఞానంతో ఆలోచించి ఒక ప్రాంతాన్ని ఈరోజు మనము సెలెక్ట్ చేసుకొని ఈ అనుమానాలని నివృత్తి చేసుకుందాం శాస్త్ర ప్రకారం ఈశాన్యము తూర్పు ఉత్తరము ఇంటి పూర్తి వాయువ్యం ఈ భాగాలు వదిలి మీకు అనుకూలమైన ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా ఫ్రిడ్జ్ పెట్టవచ్చు అయితే ఎలా పెట్టాలి అన్నది మాత్రం ప్రాముఖ్యం ఎందుకనగా మనం ఎటువైపు నుండి ఫ్రిజ్ ఓపెన్ చేస్తున్నాం అన్నది ప్రాముఖ్యం ఉత్తరము చూస్తూ ఉత్తరము గోడ తగలకుండా పెట్టుకోవచ్చు తూర్పు చూస్తూ తూర్పు గోడకు ఫ్రిజ్ తగలకుండా కొంచెం ఖాళీ వదిలి మనం తూర్పు చూసేలా పెట్టుకోవచ్చు తూర్పు ఆగ్నేయమునందు తూర్పు మనం చూసేలా తూర్పు గోడకు తగలకుండా తూర్పు ఆగ్నేయమునందు మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ఉత్తరం చూస్తూ ఉత్తరం గోడ తగలకుండా ఉత్తర వాయువునందు కూడా మనం పెట్టుకోవచ్చు పడమర చూస్తూ తీసేలా పడమర వైపున పెట్టవచ్చు వీటన్నింటికంటే ప్రశస్తమైన ప్రదేశం ఒకటి ఉంది అది ఏదంటే వంట ఇంటిలో వంట ఇంటి ద్వారం ఉత్తరానికి ఉంటే ఆ ద్వారము పక్కన వంట ఇంటి వాయువ్యం వైపు దక్షిణాభిముఖంగా ఫ్రిడ్జ్ పెట్టడం వలన మనము ఉత్తరము చూస్తూ ఫ్రిడ్జ్ వాడడం జరుగుతుంది ఇది చాలా శ్రేయస్కరం అంతేకాక ఎడమ చేతి వైపు గోడ ఉండడం వల్ల కుడివైపుకే తిరిగి హాలుకు వంటగదిలోకి వెళ్ళడం వలన సవ్య నడకలు సాగి విశేష శుభ ఫలితాలు కలుగుతాయి ఒకవేళ వంట ఇంటికి పశ్చిమ ద్వారం ఉంటే ద్వారము పక్కగా తూర్పు ముఖం చేసి పడమర గోడకు దగ్గరగా ఫ్రిడ్జ్ పెట్టుకుంటే కూడా సవ్యమైన నడకలు సాగి విశేష శుభాలు కలుగుతాయి కావున ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాము అనే దానికంటే దానిని మనం వాడడం వలన మనకు క్లాక్ వైజ్ నడక అనగా సవ్య నడక ఉందా లేదా అని గమనించి పెట్టుకోవాలి మన నడకలు ఉచ్చ స్థానమునందు సాగుతున్నాయా లేదా అన్నది కూడా గమనించుకోవాలి ఫ్రిడ్జ్ గురించి ఇప్పుడు మీ సందేహం తీరిందని అనుకుంటున్నాను మరొక ముఖ్య అంశంతో మరో వీడియోలో కలుస్తాను మీ వాస్తు పండిట్ చందక్ చర్ల ధనుంజయ స్వామి భూమానంద ఆశ్రమము మడకసి